ತಡೆಯೋ ಅಂತ. పారిపోయి చూడు, తెలుస్తుంది తేడా. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ క్రైమ్ బిజినెస్. దేర్ ఇస్ నో ఎండ్ టు మై బిజినెస్. డిమాండ్ అండ్ సప్లై. వరల్డ్ లో దాదాపు 550 మిలియన్ ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ప్రతి 12 మందిలో ఒక్కడికి ఒక్క ఆయుధం. మిగిలిన 11 మందికి ఎలా అమ్మాలన్నదే నా బిజినెస్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ బిజినెస్ ఏసీపీ. ఈ బిజినెస్ లో ఎంత మంది ప్రాణాలు తీసేవో తెలుసా? తప్పలేదు. చరిత్ర మనకు నేర్పింది ఒకటే, మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంత మందినైనా చంపొచ్చు. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బి ఓన్లీ వన్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చాలా చూశాను. మీ గన్స్ చూడండి, వెరీ ఓల్డ్ మోడల్. బి మోడర్న్ ఎసిపి. మీకు గిఫ్ట్ ఇస్తాను. నువ్వే మా గిఫ్ట్. హే, డోంట్ మూవ్. రిలాక్స్ ఎసిపి. నా వెపన్స్ చూడండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మీ కలెక్షన్ లో పెట్టుకోండి, లేదా అమ్మేయండి. డాలర్స్, రింగెట్స్, యూఎస్, రూపీస్, వాట్ ఎవర్. అది నీ పని. ఎందుకంటే నువ్వు క్రిమినల్, నేను పోలీస్. కానీ చిన్న తేడా, నేను మీ ప్రాణాలతో కావాలి. మీరు ఎవరు నా ప్రాణాలతో అక్కలేదు ఎసిపి.
I'll be there. Yeah. No, don't worry, it'll be taken care of. అంతర్లేగా రెడీ అయ్యావు ఆఫీస్ కి? ఆఫీస్ 10 గంటలకైతే 7 గంటలకు ఎందుకు బయలుదేరడం? ఏంటి అంట్లు తవ్వుతున్నావు? దానికే పని మంచికి జీతం ఇచ్చేది, వెళ్ళి కూర్చో. ఏమైంది బిందు, పని అంటే ఎప్పుడు తప్పించుకుని తిరిగేదానివి, ఇప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా పనులన్నీ చేస్తున్నావు? మాట్లాడవేంటి బి, ఏమైంది? పనిలో పడి మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. దేన్ని? ఎవరిని? నాని. అసలు పట్టించుకున్నట్టుగా అతన్ని ఏడిపించాను. ఇప్పుడు అసలు అందనంత దూరం వెళ్ళిపోయి నన్ను ఏడిపిస్తున్నాడు. ఏడిస్తే మర్చిపోవచ్చు అంటారు, కానీ ఏడ్చి కొద్ది ఎక్కువ గుర్తుకొస్తున్నాడు వదిన. అందుకే ఏడవడలేదు.
హాయ్ బిందు. హాయ్. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నీకిద్దామని నాని స్పెషల్గా చేసిన క్రాకర్స్ అవి. వెళ్ళొస్తానండి. ప్రకాష్ నగర్ 16th క్రాస్ స్ట్రీట్. మీరు చెప్పిన చోటుకు వచ్చాం సార్. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కట్ చేయి. హెరిటేజ్ అపార్ట్మెంట్ కు వెళ్ళాలి. మీరు చెప్పిన అపార్ట్మెంట్స్ ఇవే. ఎవరి ఇల్లు సార్ ఇది? నా ఇల్లు. సార్ పొద్దున్న 8 వెళ్ళిపోయింది. ఈ టికెట్ ఇచ్చిన కండక్టర్ ఎవరు? మీరెవరు సార్? మొన్న పొద్దున 10 ట్రిప్ లో ప్రకాష్ నగర్ నుంచి గాజువాక్ ఇచ్చిన టికెట్ సార్ ఇది. ఆ టికెట్ వెనకాలేదా రాసింది సార్? 100 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. చిల్లర లేదని వెనకాల రాసిచ్చాను, కానీ బ్యాలెన్స్ తీసుకోవటం మర్చిపోయి వెళ్ళిపోయాడు. 100 రూపాయలు ఇచ్చి మర్చిపోయినాడు. నీకు బాగా గుర్తుండే ఉంటాడు. వాడు ఎలా ఉంటాడో ఆలోచించి చెప్పు. ఎలా ఉంటాడో? పొట్టిగానా పొడుగ్గానా, బక్కగానా లావుగానా, నలుపా తెలుపా, ఏదో ఒకటి కమాన్ బాగా గుర్తు తెచ్చుకో. ఇప్పుడిప్పుడే గుర్తొస్తాం సార్. మనిషి ఎర్రగా ఉంటాడు, గుండు చేయించుకొని ఉన్నాడు సార్. తల మీద కాటుకోవడం సార్. రోజు వాడు నాపసంలో వస్తాడు. 10 మందిలో ఉందా వాడు? గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. 10 గంటలకి ప్రకాష్ నగర్ లో ఉన్న మెయిన్ రోడ్ షాపింగ్ లో బస్ ఎక్కుతాడు. టైం 9, ఇంకో 1 అవర్ లో పట్టుకోవాలి. కమాన్.